యేసుక్రీస్తు నామమున దేవుడు మన ద్వారా అనేకులని రక్షించును. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము లుకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులని పట్టువాడవై వెళ్ళు. మరి దేవుడు మరి తను ఏర్పరచుకున్న శిష్యులతో మరి పేతురుతో ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు వాళ్ళతో ఆ విధంగా చెప్తున్నాడంటే మరి వాళ్ళందరూ బెస్త వాళ్ళై ఉన్నారు. మరి ప్రతిరోజు వాళ్ళు మరి జాలలతో మరి అనేక చేపలని పడుతూ మరి భుజించేవారు. మరి దేవుడు ఇప్పటి నుంచి మీరు మనుషులని పట్టువారై ఉందురు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని రక్షించి వాళ్ళ ద్వారా అనేకులని రక్షించబోతున్నాడు కనుక వాళ్ళకి ప్రవచనముగా వాగ్దానము చేస్తున్నాడు. మరి ఈరోజు దేవుడు నిన్ను రక్షించి మరి నీలో నుంచి అనేకులని నిత్య నరక అగ్నిలో నుంచి తప్పించడానికి దేవుడు ఈరోజు నిన్ను మనుషులని పట్ట జాలరుగా చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరి ఎలా మరి వాగ్దానము నెరవేరుస్తాడంటే మరి అనేక అద్భుతాలు దేవుడు నీకు జరిగించి నీ సాక్ష్యము ద్వారా మరి అనేక జీవితములో మరి అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించి మరి ఆయన ప్రేమని ఆయన రూఢిపరచుకొని మరి ఆయన గొప్పతనాన్ని నీ ద్వారా తెలియజేసి మరి దేవుడు మరి నిజమైన దేవుడని బలమైన దేవుడని మనకి నిత్య రాజ్య వారసులుగా దేవుడు చేసి ఉన్నాడని మరి నిత్య నరక అగ్నిల నుంచి తప్పించడానికి రక్షణ కలగజేశాడని దేవుడు మన ద్వారా వారందరికీ రక్షణ కలగజేస్తున్నాడు. ఈ లోకంలో మనం ఏది చేసినామో మనకి దాని నుంచి ఒక ప్రతిఫలము రాదు. మరి దేవుడు మనం ఎంత సంపాదించుకున్నామో, ఎంత పేరు కలిగి ఉన్నానో, మరి మనం ఎంత మంచి బట్టలు వేసుకున్నానో, ఎంత సుఖముగా ప్రతిరోజు జీవించినానో వాటి అందు దేవుడు మరి అతిశ్రయపడడు. మరి నువ్వేం చేశావని అడగడు. మరి ఆత్మల విషయమై మరి నిత్యము దేవుడు మనని గుర్తించి మరి ప్రతిఫలమును మరి బహుమానమును దేవుడు దయచేయువాడై ఉన్నాడు. మరి ప్రతిదానికి మరి సమయము కలది. మరి ఒక సమయమున మరి దేవుడు మనని అడిగే మాట అది, ఎంతమందిని రక్షించాలి. రక్షింపబడడం అంటే చాలా గొప్పది. మనం ఒకరి గురించి ప్రార్థన చేయడం కూడా మరి అది రక్షణ వాళ్ళకి కారణం అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం రక్షింపబడ్డం అంటే ఒకరు మన వెనుక ప్రార్థించిన వారు కనుక మనం రక్షింపబడ్డాము. మరి మనకి అలాంటి లేనప్పుడు కూడా దేవుడు మనము ప్రార్థనలో మరి ఎవరైతే రక్షణ లేరో మరి చక్రవర్తి గారు రోజు మరి రక్షణ కొరకై మరి కామెంట్ చేస్తుంటారో దేవుడు వాళ్ళకి రక్షణ ఈ క్షణమే వారికి దయచేయగా. ఇంకెవరైతే మీ కుటుంబంలో రక్షింపబడలేరో మరి వాళ్ళ విషయమే మీరు బాధపడుతున్నారో ప్రతిరోజు ప్రార్థించి మరి వాళ్ళని రక్షణలోకి నడిపించి మనం అనేకులని రక్షించి దేవుణ్ణి సంతోషపెట్టి మరి వాళ్ళని మరి నిత్య నరక అగ్నిల నుంచి తప్పించుకుని కాదు ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మరి అనేకులని రక్షించులాగా మరి నిజముగా మరి పరలోక రాజ్యానికి ఎదుగో దేవ, నీ నామమునే మరి అర్హత, నీ నామమునే మార్గము కనుక మరి ప్రతి ఒక్కరికి నీ నామంలో రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి తండ్రి తెలియక ఎంతోమంది ధృవీకరించున్నారు, వారందరిపైన కూడా నీ ప్రేమని కుమ్మరించి మరి మా ప్రార్థన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని, మా కుటుంబాన్ని, మా రక్త సంబంధులని, మా బంధువులని, మా మిత్రులని, మా స్నేహితులని, మా దేశాన్ని నువ్వు రక్షించే దేవుడవైనా. ఇదిగో తండ్రి నువ్వు రక్షించు. మరి ప్రార్థించడము మా వంతు. మరి మేము ప్రార్థిస్తుండగా వారందరికీ రక్షించి మరి నీవు మాకు అద్భుతాలు చేసి మా ద్వారా నువ్వు వారికి కార్యాలు చేసి నీ ప్రేమని వెల్లడపరిచి వారిని రక్షించలేదు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ క్షణం నుంచి మీరు అనేకులని రక్షించేలాగా దీవించునుగాక.